వార్తలకు స్వాగతం. 12వ రోజు చేరిన ఎన్ఆర్సీ సిఏఏ సిఏబి రిలే దీక్ష కుమ్మరవీధి మసీదు మతవల్లి మొండ్వర ఆధ్వర్యంలో దీక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును రద్దు చేసే వరకు నిరసనను కొనసాగిస్తామని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కుమ్మరవీధి నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ఇందిరా సర్కుల్లో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముస్లింలపై బీజేపీ కక్ష సాధింపుగానే పౌరసత్వ బిల్లు తీసుకొస్తున్నట్లు ఆరోపించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మతవల్లీలు ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. కుమ్మనూరు పట్టణంలో 11/1/2020 నుంచి ప్రతి మసీదు గుండా మన ముందు పడవ ప్రకారము ప్రతి ఒక్కొక్క మసీదు ద్వారా ఈ ఎన్ఆర్సీ ఎల్టీఆర్ వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నానందు ఒక ముస్లిం సోదరులే కాదు, మన హిందూ ముస్లిం సిక్ సాయి అందరూ కలిసి ఈ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాము. ఈ ఎన్ఆర్సీ ద్వారా ప్రజలకు ఇబ్బంది ఏం కలుగుతుందనేసి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఉంది. ఈ తెలియపరచడాని కోసమే ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఈ ఎన్ఆర్సీ వల్ల మన రాబోయే కాలంలో ప్రజలకు చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనకు ఈ ఎన్ఆర్సీని వ్యతిరేకించాలి. ఈ ఎన్ఆర్సీ వ్యతిరేకించని పక్షంలో ప్రతి ఒక్కరికి ఈ సభ్యత్వం నిరూపించుకోవాలంటే మనం నిరూపించుకోలేము. మన తాతలు ముత్తాతలు మన పుండుల్లో రాజుల కాలంలో చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు చేసినారు. వారి ద్వారా మనకేమైనా ఈరోజు ప్రూఫ్ దొరుకుతుందా? మనకు దొరకదు. కానీ మన తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినారు, ఎక్కడ పుట్టా ఏది, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే మనం ఎక్కడ నుండి తీయగలుగుతాము, తీసుకురాలేము. అలాగే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మన అస్సాము యూపీ ఎంపీ ప్రతి ఒక్కటి ఈరోజు ఈ సభ్యత్వం గురించి ఎంత ఇబ్బందులు కలుగుతున్నారో యావత్ ప్రపంచానికే తెలుసు, మన భారతదేశంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది మన సోదరులు అనుకుంటున్నారు ఇదేదో ముస్లింకు సంబంధించిన విషయం అని చెప్పి, ఇది ముస్లిం ఒక్కరికే సంబంధించిన విషయం కాదు. కుమ్మనూరు పట్టణంలో ఈరోజు వినప్ప సంఘం ముందు 10 రోజుల నుంచి 11వ రోజు చేరింది. ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ దీక్షకి కారణం మన కేంద్ర ప్రభుత్వం చేసిన ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన హిందూ ముస్లిం సోదరులు ఎస్టీ ఎస్సీ బీసీ దళితులు అందరూ కలిసి ఈ బిల్ని వ్యతిరేకిస్తూ మనము ఈ దీక్షను 11 రోజుల నుంచి వినప్ప సర్గం చేస్తున్నాము. ఈ భారతదేశము ఒక లౌకిక రాజ్యము. మన దాదా అంబేద్కర్ సాహెబ్ రచించిన ఈ రాజ్యాంగాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వము అనేక కొత్త చట్టాలను తెచ్చి ప్రజలకు మైనారిటీలకు ఇబ్బంది కలగజేస్తుంది. 72 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, అప్పటి నుంచి కూడా లేకుండా ఇప్పుడు మన గాంధీ వారు నెహ్రూ వారు అనేక ప్రధానమంత్రులు మన భారతదేశాన్ని పరిపాలించినారు. ఆ పరిపాలనలో మన భారతదేశంలో అన్ని మతాల వారు కూడా ఐకమత్యంగా జీవిస్తున్నారు. ఈ చేస్తా ఉంది ఒక మైనారిటీలు కూడా ఈ భంగం కలిగే విధంగా ఈ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో అనేక భారతదేశం అంతటా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. నేడు జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా పురవీధుల్లో విద్యార్థులతో భారీ ర్యాలీ. సిడిపిఓ భారతి. మంగళవారం స్థానిక బాలకోన్నత పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు లైంగిక వేధింపుల నివారణ, బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిషేధానికి తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. బాలికలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల కలిగే కష్టాలను తెలియజేశారు.
బాలికలకు సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అంగన్వాడీ పోలీస్ స్టేషన్లకు సమాచారం తెలియచేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఆహిష, పాఠశాల హెచ్ఎం తిరుమల, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతీయుడైన నేను ఈరోజు అన్ని విధాల వ్యక్తిగతంగాను కలిసికట్టుగాను లింగ వివక్షతను మరియు గర్భస్థ లింగ నిర్ధారణ పద్ధతులను వ్యతిరేకిస్తూ బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములనైనా నిరోధించుటకు నా సాయశక్తుల ప్రయత్నిస్తానని. ఈరోజు ఐసీఎస్ ప్రాజెక్ట్ పిల్లలూరు తుమ్మలూరు మున్సిపాలిటీ జెడ్పీ కల్స్ హై స్కూల్ నందు బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను రక్షించు ఆడపిల్లను చదివించు వారోత్సవాల సందర్భంగా ఇక్కడ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం రోజులు మేము 26వ తేదీ వరకు వారం రోజులు ఈ వారోత్సవాలు అనేవి జరుపుతున్నాము. ముఖ్యంగా ఆడపిల్లలను రక్షించుకోవాలి మనము. దానికి సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. రీసెంట్గా వైఎస్ఆర్ కిషోర్ వికాసం 3 అనే పథకం ద్వారా ఎంసీవి డిగ్రీ కాలేజ్ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో వారికి బాలల అక్రమ రవాణా గురించి, బాల్య వివాహాల గురించి, బాలలపై లైంగిక వేధింపుల గురించి, పౌష్టికాహారం గురించి, రక్తహీనత గురించి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఋతుక్రమ శుభ్రత గురించి కూడా అన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లోనూ గవర్నమెంట్ పాఠశాలల్లోనూ 6th నుంచి 10th క్లాస్ పిల్లలకు కూడా వారి ద్వారా ఈ అంశాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా బాలికలు తల్లిదండ్రులు కూడా బాలికలను ఆత్మన్యూనత లేకోకుండా ఆత్మవిశ్వాసంతో పెంచాలి ధైర్యంగా. మున్సిపల్ పరిధిలోని కులగణన పత్రాలు సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కులగణన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో మంగళవారం పంచాయతీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీ నక్కబండ ఇస్లాం నగర్లను మున్సిపాలిటీలకు కలపడంతో 31 వార్డుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. 2019 ఎన్నికల సమయానికి మున్సిపల్ పరిధిలో 38,656 మంది ఓటర్లు ఉండేవారని, 2 కాలనీలు కలపడంతో 40,720 మంది ఓటర్లు పెరిగినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో ఎస్టీ మహిళలు 227 మంది, పురుషులు 189 మంది, ఎస్సీ మహిళలు 1,765 మంది, పురుషులు 1,497 మంది, బీసీ మహిళలు 12,188 మంది, పురుషులు 11,626 మంది, బీసీ మహిళలు 6,660, పురుషులు 6,566 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రాంతాన్ని కూడా మన పురపాలక సంఘంలో విలీనం చేసుకునబడింది. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు చేసుకున్న తరువాత మన 2011 సెన్సస్ ప్రకారం ఈ విలీనం కాబడిన ప్రాంతాలతో పాటు 56,223 మంది జనాభా కలిగి ఉంది 2011 సెన్సస్ ప్రకారం. దాని తర్వాత ప్రస్తుతం ఓటర్ల గణన పూర్తయిన నాటికి మనకు ఇప్పటికీ మొత్తం 40,720 ఓట్లుగా ఇప్పుడు ఉన్నాయి.
అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అంటే 17/6/2019 నాటికి మనకు పొంగనూరు పురపాలక సంఘంలో మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా కలుపుకుంటే 38,656 ఉన్నాయి. అది ఇప్పుడు 40,720గా రూపాంతరం చెందడం పెరిగింది. మనం ఇందులో మనం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ గణన కోసం గత 10 రోజుల నుంచి అన్ని వార్డులలోనూ మనకు గతంలో ఉన్నటువంటి 24 వార్డులు కాస్త ఇప్పుడు ప్రాంతాలు కూడా పెరిగాయి కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి 31 వార్డులుగా మనం తీసుకోవడం జరిగింది. ఈ 31 వార్డులలో కూడా మనకున్నటువంటి 51 మంది సిబ్బందిని నియమించి క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కుల గణన చేసిన తర్వాత దాన్ని మూడంచెల విధానంలో మనం పర్యవేక్షించడం జరిగింది. మొదటిగా మనకున్నటువంటి వార్డు సెక్రటరీలు వెళ్ళి ఈ కుల గణన చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత మన రెగ్యులర్ రెవెన్యూ స్టాఫ్ టౌన్ ప్లానింగ్ స్టాఫ్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. తుదిగా 4 వార్డులకు ఒక్కొక్క సూపర్వైజర్ నియమించాం. ఆ సూపర్వైజర్ చూసిన తర్వాత మన సెక్షన్స్ అందరూ కూడా మన అన్ని టాలీ చేసుకొని మనకు 17/6/2019 నాటికి ఉన్నది తర్వాత మార్పులు చేర్పులు కూర్పులతో వచ్చినటువంటి లిస్టులన్నీ కూడా చూసిన తర్వాత ఫైనల్గా మనకి ఈనాటికి 40,720 ఓట్లు కాగా అందులో మహిళలు 20,840 మందిగా గుర్తించడం జరిగింది. అలాగే ఎస్సీకి సంబంధించి మన ప్రాంతంలో మన పురపాలక సంఘంలో 3,263 మంది ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు. అలాగే ఎస్టీలు తీసుకుంటే 416 మంది ఎస్టీలు ఉన్నారు. అలాగే బీసీలు తీసుకుంటే 23,814 మంది మనకు బీసీలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదే 17/6/2019 నాటికి తీసుకుంటే మనం ఉన్నది 38,656 మనకు ఓట్లుంటే అందులో మహిళలు 19,761 మందిగాను ఎస్సీలు 3,104 మందిగాను ఎస్టీలు 289 మందిగాను బీసీలు 20,977 మందిగాను అప్పుడు రాబడ్డారు. గతం కన్నా ఈ 6 నెలల కాలంలో మనకు ఈ 1,200 మంది ఎక్స్ట్రాగా కొత్తగా ఓటర్లుగా నమోదు కాబడ్డారు. 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ ఇంకొకరు కానీ కొత్తగా ఇక్కడ చేరిన వాళ్ళు కానీ అవన్నీ కలుపుకుంటే ఈనాటికి 40,720 మందిగా మన కుల గణన చేయడం జరిగింది. పాత్రికేయులకు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఎస్కే వెంకటరమణారెడ్డి అరెస్ట్. బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి సోమవారం హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయనతో పాటు సతీమణి రమ రతిదేవి కూడా చైర్పర్సన్గా పనిచేశారు. 2019 అక్టోబర్ 10 అప్పటి ఆలయ యువో రమణమ్మ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా భక్తుల నుంచి వసూలు చేసిన చందాలను దుర్వినియోగం చేసిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై పోలీసులు హైదరాబాద్లో ఉన్న రమణారెడ్డిని అరెస్ట్ తీసుకువచ్చారు. ఈ విషయం ఆయన కుమారుడు రాజశేఖర్ రెడ్డి ధృవీకరించారు. కోట్లాది రూపాయలు సొంత నిధులతో వందలాది ఆలయాలను జీర్ణాధారణ పనులు చేపట్టామని అలాంటిదే అమ్మవారి భక్తుల చందాలను దుర్వినియోగం చేయాల్సిన అవసరం తన తండ్రికి లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధింపుల చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రమణారెడ్డిని అరెస్ట్ చేయడానికి పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి ఖండించారు. అనంతరం ఈరోజు ఉదయం పుంగనూరు కోర్టుకు తరలించి వైద్య పరీక్షల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు అయిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రమణారెడ్డి కేసును పరిశీలించి మదనపల్లి సబ్ జైలుకు రిమాండ్ చేయడం జరిగింది. ఆయనను పరామర్శించడానికి సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు విచ్చేసి ఆయన పరామర్శించడం జరిగింది. బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామ సమీపంలో విద్యుత్ షాక్తో గజరాజు మృతి. పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును అటవీశాఖ అధికారులు అడవిలోకి ట్రాక్టర్ల సహాయంతో బలిచ్చే నేపథ్యంలో అందులోని ఒక ఏనుగు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ స్తంభము విరిగి పడిపోవడంతో ఏనుగుకు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్టు సమాచారం. రైతులు మాట్లాడుతూ
తరచుగా ఏనుగుల గుంపు రావడం, వేసిన పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని, ప్రభుత్వం అడవి ప్రాంతం చుట్టూ కందకాలను, ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్లను ఏర్పాటు చేయాలని, పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మన టేకమంద అడవి ప్రాంతంలో ప్రతిరోజు పొలాలని రైతులు పండిస్తూ ఉంటే పంటలు నాశనం చేసుకుంటా, మామూలుగా అయితే గొర్రెల మందలు అడవి జీవాలు ముందు దుప్పులు గుంపులు ఇవి వచ్చి పంట పొలాలని రెగ్యులర్గా వచ్చి నాశనం చేస్తుంటే ఇప్పుడు వాటికన్నా ఎక్కువగా గుంపులు గుంపులుగా ఏనుగులు ప్రభావం ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా ఈరోజు పొద్దున 4:30 పొద్దున తెల్లవారుజామున 4:30 ఒక ఏనుగుల మంద 17 ఏనుగులు గుంపు వచ్చి మన టేకమంద గ్రామం ఊరు ఆనుకొని కొద్ది దూరంలోనే ఒక వాకబుల్ డిస్టెన్స్ దూరంలోనే వచ్చి చెట్లు కొమ్మలు టెంకాయ చెట్లు మామిడి చెట్లు అంటే రైతులు వేసుకునే ఉలవ చెట్లు మొత్తం తినేసి పోత లైన్ను గుద్ది ఆ లైన్ల కింద పడి ఒక ఏను కూడా చనిపోయింది. దీనికంతటి కారణం ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అడవి పక్కలో సోలార్ ఫెన్సింగ్ వేయవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరోజు రైతులకి నిద్ర లేకుండా పంట పొలాల దగ్గర రేపు పొంగులు కాపలా ఉండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పండించిన పంటను కూడా ఇంటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి దీన్ని మీ ద్వారా తీసుకోవాలని చెప్పి విన్నవించుకుంటూ, అలాగే పంట పొలాలను రైతులు పండించిన పంటను సజావుగా వాళ్ళకి చేరే విధంగా ప్రభుత్వం దీనికి కఠినమైన కొంచెం చర్యలు తీసుకోవాలని, ఫెన్సింగ్ అలాగే కందకాలు ఫెన్సింగ్ ఇవన్నీ సోలార్ ఫెన్సింగ్ వేయాలని కోరుతాను. నేడు సోమల్ నందు ఎన్ఆర్సీ సిఏఏ బిల్లును రద్దు చేయాలని భారీ ర్యాలీ ఏర్పాటు. స్థాపించబడింది మన భారతదేశంలో ఎప్పుడు 1000 1003 కోరి సామ్రాజ్యం నుంచి 13 రాజ్యాలు పరిపాలించారు. ఆ చివరి రాజు వచ్చేసిందే షంషుద్దీన్ ఖాన్. 1920 వరకు అంటే 1100 1193 నుంచి 12090 వరకు కోరి సామ్రాజ్యం పరిపాలించింది మన భారతదేశాన్ని. ఆ రోజు ఎవరు కూడా కానీ మత సామ్రాజ్యం గురించి కానీ ఈ మతం గురించి హిందూ మతం గురించి కానీ ముస్లిం మతం గురించి కానీ తర్వాత సిక్కు మతం గురించి కానీ ఎక్కడ కానీ ప్రశ్నించలేదు. అందరూ నా బిడ్డలే, అందరూ సమానమే, అందరికి సమభాగ్యం కల్పించిన రాజ్యంలో గౌరీ సామ్రాజ్యం. ఆ తర్వాత ఖిల్జీ సామ్రాజ్యం మన భారతదేశంలో స్థాపించింది. ఆ ఖిల్జీ సామ్రాజ్యం 1290 ప్రారంభమైంది. అప్పుడు మొదటి రాజు ఎవరు అంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖాన్. ఆ రాజ్యం నుంచి 1320 వరకు నాసిరుద్దీన్ ఖాన్ మన భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఆ పరిపాలించినప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ మతం గురి కానీ ప్రశ్నించలేదు. వీళ్ళందరూ నాకు సమానమనే, వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ సమానంగా సర్వ హక్కులు వారికి ఏమేమి కావాలనో అన్ని కూడా సమానంగా కలిగించిన రాజులు వీళ్ళందరూ. ఆ తర్వాత
మూలలేగా తుగ్ర సామ్రాజ్యం స్థాపించబడింది మన భారతదేశంలో. తుగ్ర సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? 1720 సంవత్సరంలో ప్రారంభించింది. అప్పుడు దాని మొదటి రాజు ఎవరో తెలుసా? గియాసుద్దీన్ తుగ్లక్. గియాసుద్దీన్ తుగ్లక్ అతను నుంచి ఎంతమంది 11 మంది రాజులు పరిపాలించారు. 1720 నుంచి 1413 వరకు మొత్తం 11 మంది రాజులు పరిపాలించారు. ఆ రాజులు పరిపాలించినా కానీ ఎవరు కానీ ఎవరికి కానీ ఒక్క మాట పిల్లంత మాట ఇబ్బంది కలిగించలేదు ఈ తుగ్లక్ రాజ్యాంగం కూడా కానీ. ఆ తర్వాత సయీ రాజవంశం వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? 1414 ప్రారంభమైంది. తాటి ఖాన్ అనే అతను మొదటిసారిగా 1414 శ్రీకాళహస్తి పట్టణం నందు బీజేపీ జనసేన ఆధ్వర్యంలో జాతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జయప్రకాష్ నడ్డా అభినందన కార్యక్రమం ఏర్పాటు. శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ మరియు జనసేన పార్టీ అభ్యర్థి కోట చంద్రబాబు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జయప్రకాష్ నడ్డా అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు కాసారం రమేష్ మరియు జనసేన పార్టీ అభ్యర్థి కోట చంద్రబాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి జయప్రకాష్ నడ్డా అభినందన తెలియజేశారు. ఎల్ఎల్బి పట్టభద్రుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. పలు శాఖల్లో కేంద్ర మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలాల కల్లా వ్యక్తి, అదేవిధంగా ఎవరికి కంట్లో ఒక పద్ధతి ప్రకారము అందరినీ కలుపుకొనిపోయే వ్యక్తి జేపీ నడ్డా గారు. ఆయన రాజకీయాల్లో ఒక క్రమశిక్షణతో రావడం చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని, ఆయన ఆశయ సాధన కోసం యువత భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు నడుస్తామని, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో జతకట్టడం ముఖ్య భూమిక పోషించిన జేపీ నడ్డా గారికి మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారి నాయకత్వంలో మన రాష్ట్రంలో బీజేపీ జనసేన కలయికతో ఈ వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చాలా బలంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పోల ఆనందన్న గారు మన జనసేన పార్టీ రెండు కలిసి చాలా బలంగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కొని ప్రజా సమస్యలపైన ఏ ప్రోగ్రాం అయినా సరే కలిసి పోరాటం చేయడంలో మేమందరూ సమన్వయంతో ఇరు పార్టీలు కలిసి ముందుకెళ్తామని మరొకసారి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీవీ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.